రేపు ఎలాగో నార్మల్ డెలివరీ అయిపోతుంది, మీరు టెన్షన్ పడకండి, ఓకేనా? అవునా, సరేనమ్మా. నాన్న, ఇక్కడ నేనే ఉంటాను. ఇంటి దగ్గర చెల్లెలు ఒక్కతే ఉంటుంది. అమ్మని పిలుచుకొని మీరు ఇంటికి వెళ్ళండి. అలాగే. నాన్న, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. సరే అమ్మా. మేము వెళ్ళి రామా, పదండి. మీరు జాగ్రత్తగా రండి. నాన్నగారికి ఏమైందిరా? అది కాదురా, మన చెల్లి ఎవరితోనూ వెళ్ళిపోయిందిరా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అమ్మాయి ఎక్కడ్రా? నాన్న, చెల్లి ఎక్కడికి వెళ్ళలేదు నాన్న. తన ఫ్రెండ్ పెళ్ళి ఉందంటే నేనే పంపించా. వద్దురా, వద్దు. తను ఎక్కడున్నా? అమ్మాయిని నువ్వే వెళ్ళి పిలుచుకున్నా. సరే నాన్న, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నువ్వు జాగ్రత్త నాన్న. కరెక్ట్గా గుర్తు చేసావరా. హలో రామ్. నువ్వు ఒక చిన్న ప్రాబ్లంలో ఉన్నాను రా. నువ్వే సేవ్ చేయాలి ఎలాగైనా. నా చెల్లెలు ఎవరినో పిలుచుకొని హైదరాబాద్కు వెళ్ళిపోయిందంట. అవునా? తనను నువ్వే ఎలాగైనా సేవ్ చేయాలరా. ఓకే ఓకే, నువ్వేం కంగారు పడద్దు. ఈ మ్యాటర్ నాకు వదిలే, నేను చూసుకుంటా. ఇంకో 1 అవర్లో మొత్తం ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తా. ఓకేరా. నేను మరీ కాల్ చేస్తా, బిజీగా ఉన్నా. ఏమైంది? మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు కొద్దిగా. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, జ్యోతి అని. అవునా? నీకు తర్వాత కాల్ చేస్తా. హా, ఓకే ఓకే. హలో రామ్, చెల్లి అడ్రస్ దొరికిందిరా. అవునా? నువ్వు నైట్ బస్ ఎక్కి వచ్చేసి ఇప్పుడే బయలుదేరుతున్నారా? నేను. హలో. శాంతి, అక్కడ ఏం జరుగుతోంది? ఈరోజే పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సరే సరే, ఆగు. ఆ అమ్మాయి మా ఫ్రెండ్ చెల్లి, మార్నింగ్ వరకు ఆ పెళ్లి ఆపు. ఓకే? ఎలా?
ఓకే డన్, మార్నింగ్ కలుస్తా. ఓకే బాయ్. రేపు అర్లీ మార్నింగ్ గుడి దగ్గర అన్ని అరేంజ్ చేశానక్క, అక్కడ పెళ్లి చేద్దాం. మీ అందరికీ మా అన్నయ్య గురించి తెలీదు, మా అన్న టెంపుల్ దగ్గరికి ఎలా అయినా వచ్చేస్తారు. ఈరోజు నా పెళ్ళి అయిపోవాలి, ఎలా అయినా ఈరోజు నా పెళ్ళి అయిపోయేలా చూడండి. అన్నవరంలో పవన్ కళ్యాణ్, రాఖీలో ఎన్టీఆర్ లాంటి అన్నయ్యలు ఎంతమంది వచ్చినా ఈ పెళ్ళి ఆపలేదు. హలో కుమార్, రేపు అర్లీ మార్నింగ్ టెంపుల్ దగ్గరికి వచ్చేయి. ఓకే బాయ్. రాజాధిరాజ యోగి రాజ మాం సాయినారాయణ మహానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. స్వామి ఏం ఇంకా లేట్? 10 నిమిషాలమ్మా, ముహూర్తం వచ్చేస్తుంది. జ్యోతి, ఈ పద్ధతి తప్పమ్మా. నువ్వు ప్రేమించడం తప్పనలేదు, కానీ ఇలా చెప్పుకోకుండా వచ్చి పెళ్లి చేసుకోవడం తప్పు. రామ్మ ఇంటికి వెళ్ళిపోదాం. నేను రానన్నయ్య, నేను ఇక్కడే ఉంటాను, ఇతనే పెళ్లి చేసుకుంటాను. అయినా ఏందన్నా, ఇంకా మీ అన్నలు పెత్తనమేంటి? ఆయన తనేం తప్పు చేసిందని మనం 21వ శతాబ్దంలో ఉన్నా ఇంత టెక్నాలజీ ఉండి ప్రేమ పెళ్లిని అడ్డుకోవడం ఏంటి? మీరు చదువుకున్నారు కదా, మీకు నచ్చకుంటే మీరు చేయకండి, అంతేకాని ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవద్దనే హక్కు మీకు లేదు. సైలెంట్గా వచ్చిన దారిన ఇళ్ళకి వెళ్ళండి. ఎరా వెళ్ళావా? ఆ వెళ్ళా నాన్నా. అమ్మాయి చూడాలని ఉందిరా, త్వరగా పిలుచుకుందా. ఆ పిలుచుకుని వస్తున్నా నాన్న. అది కాదురా, నువ్వు నా వెంట రాకపోతే నాన్న ప్రాణాలతో దక్కడరా. నా ప్రేమను వదిలి నేను రాను, మీకంటే నా ప్రేమే గొప్పది, నాన్నకేమైనా నేను రాను. ఏంటి, నాన్న చనిపోయినా కూడా రానంటావా? అవునే, నువ్వు చెప్పింది నిజం. ఒకటా రెండా, ఎన్ని తప్పులు చేశాడే నాన్న. నాన్న చేసిన తప్పులకు నాన్న చనిపోయినా రాకూడదు. నువ్వు కడుపులో ఆడబిడ్డ ఉందని తెలిసిన వెంటనే అబార్షన్ చేయించే ఈ కాలంలో నిన్ను భూమి మీదకి రానించి పెద్ద తప్పు చేశాడే నాన్న. 10th ఇంటర్ అయిపోగానే ఎవరికో ఒకరికిచ్చి పెళ్లి చేయకుండా నిన్ను MCA దాకా చదివించి నాన్న ఇంకా పెద్ద తప్పు చేశాడు. ఎలా నీ ప్రేమ గొప్పది? రక్త మాంసాలు కడుపులో మోస్తూ నెత్తుటి ముద్దను ముద్దుగా చూస్తూ కడుపులో నువ్వు కాళ్లతో తంతూ ఉంటే ఆ బాధను కనురెప్పలు దాటకుండా దాచి నీకోసం తన ప్రాణాలకు తెగించి, దేవుడా నేను చచ్చినా పర్వాలేదు, నా బిడ్డను బ్రతికించు అని నీకు జన్మనిచ్చిన ఆ తల్లి ప్రేమ కంటే గొప్పదా నీ ప్రేమ? నువ్వు పుట్టిన క్షణం నుంచి నీకోసమే ఆలోచిస్తూ నువ్వు ఎక్కడ అడుగు వేస్తే అక్కడ నీ పాదం కింద తన అరచేతిని పెడుతూ, నీకు బాధ వేస్తే తన బాధగా భరిస్తూ, నీకు కష్టం వస్తే తన కష్టంగా మోస్తూ, ఎండనక వాననక నీకోసం తన జీవితాన్ని కరిగిస్తూ, నువ్వు ఏదడిగినా కాదనక తన స్వేదాన్ని సైతం నీ సంతోషంగా మారుస్తూ, అయ్యో నా బిడ్డ ఎక్కడ బాధపడుతుందో అని ప్రతి క్షణం నీ గురించి తపించే ఆ నాన్న ప్రేమ కంటే గొప్పదా నీ ప్రేమ? ఇది మన సంప్రదాయం కాదమ్మా. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు. అంత గొప్ప సంప్రదాయం అమ్మా మనది. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ చిన్న చిన్న తప్పుల వల్ల ఆడపిల్లల్ని కనాలంటేనే భయపడుతున్నారు. అయినా నేను ప్రేమించడం తప్పనలేదు, ప్రేమించండి, కానీ ఒకసారి ఇంట్లో మీ ప్రేమ గురించి చెప్పి చూడండి. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకునేంత వరకు ఎదురు చూడండి. అయినా ఇదేమైనా సినిమా కాదు కదా, మిమ్మల్ని ఇంట్లో బంధించి బయట 4 మనుషుల్ని కాపలా ఉంచడానికి. మీరు ఆ సమయంలో అబ్బాయితో ఏం చూసి ప్రేమించారో ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పండి. కానీ ఒప్పుకోరు, ఒప్పుకునేంత వరకు ఎదురు చూడండి. మీరు తనను పెళ్లి చేసుకుంటే మీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో, మీరు మీ ప్రేమను ఎంత నమ్ముతున్నారో మీ తల్లిదండ్రులకు వివరించండి. అయినా ఇది 21వ శతాబ్దం, ఇంకా ఈ లేచిపోవడాలేంటమ్మా, మీరు చదువుకున్నారు కదా. అయినా నిన్న నీకు మేనకోడలు పుట్టింది, ఆ విషయం చెప్పాలనే నేను నీకు ఫోన్ చేశాను. నువ్వు నాకు మంచి గుణపాఠం నేర్పించు. 20 ఏళ్ళు పెంచిన తర్వాత తను కూడా నీలాగే అమ్మ నాయన ఏమైనా పర్వాలేదు అనిపించుకునేదానికన్నా ఇప్పుడే గొంతు. వద్దన్నా, నన్ను క్షమించన్నయ్య, వెంటనే నాన్నని వెళ్ళి చూద్దాం. మీరు చెప్పింది కరెక్టే, ఈ తప్పు మేమే కాదు చాలా మంది చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించాక పెళ్లి చేసుకుంటాం. చాలా థ్యాంక్స్ అన్నా, మీరు తనకే కాదు మాలాంటి వాళ్ళందరికీ కళ్ళు తెరిపించారు. పెళ్లి జరిపించి మీకు రాఖీ కడదాం అనుకున్నాం,
మీరు మాకి అన్న చెల్లెల అనుబంధాన్ని చూపించారు. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు పర్లేదు. అమ్మాయి వచ్చేసిందా? అమ్మాయి బయలుదేరిందండి, వస్తుంది. నేను చాలా భయపడ్డాను, అమ్మాయిని చూస్తానో లేదో. లేదండి, డాక్టర్ గారు చెప్పారు మీకు బాగైపోతుందని, అమ్మాయి కూడా వస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నారు నాన్న? వెరీ సారీ నాన్న. ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు కనబడిపోయేసరికి నేను చాలా భయపడిపోయాను. మళ్ళీ నిన్ను చూస్తానో లేదో అని భయపడ్డాను రా. ఎలా ఉన్నా? నేను బాగున్నాను నాన్న. రే రాము, నీకు ఆడపిల్ల పుట్టింది కదా, మన అమ్మాయికి చూపించు. ఇంతకు ముందు అమ్మాయి పుడితే మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అని సంబరాలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు అమ్మాయి అంటేనే అభాషణ అంటున్నా. ఇప్పుడు మీరు తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల మీ ఒక్కరే కాదు, ఎంతో మంది ఆడపిల్లల భవిష్యత్తునే ప్రభావితం చేస్తున్నారు. స్త్రీ జాతే మానవ మనుగడకు పునాది. స్త్రీ జాతిని గౌరవిద్దాం.